ఇప్పుడు ఎందుకంటే మనం చూసుకుంటే మంత్లీ కన్సంప్షన్ బేస్ చేసి వెళ్తున్నాం మనం సో ఇది కన్స్యూమర్ పూర్తిగా కన్స్యూమర్ వాడే దాన్ని బట్టి ఉంటుంది మేము ఎక్కువ వాడితే ఎక్కువ తక్కువ వాడితే తక్కువ సో మనకి ఐడియల్లీ చూసుకుంటే మీకు ఫస్ట్ సమ్మర్ 3 మంత్స్ హైగా ఉంటుంది తర్వాత కొంచెం తగ్గుతుంది వింటర్ మంత్స్ లో అసలు పూర్తిగా బాగా డిఫరెన్స్ ఉంటుంది కంప్లీట్లీ అంటే మేము ఇప్పుడు వాడేదానికి 1/3 కూడా వాడతారా లేదా అనేది చెప్పలేము మనం సో అలా కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఓవరాల్ యాన్యువల్లీ ఇట్ ఇస్ అ లాస్ టు ద డిస్కౌంట్ డైనమిక్ వల్ల కన్స్యూమర్స్ కి బిల్ అనేది తగ్గుతుంది కానీ డిస్కౌంట్స్ కి అమౌంట్ ఎక్స్ట్రా ఏం రావట్లేదు అండ్ వాస్తవానికి దీంట్లో కూడా ఇప్పుడు నేను ఇప్పుడే జస్ట్ వాళ్ళ మధ్యాహ్నంలో కన్స్యూమర్ ఫోన్ చేసి మేము ఆల్రెడీ పాత మంత్ ప్రొవిజనల్ బిల్ కట్టేశాము మీరు రిమైనింగ్ రీడింగ్స్ అన్ని మే బిల్ గా ఎందుకు లెక్కేయలేదు ఎందుకు విడగొట్టారు అనేది అడిగాను ఆయన మీ డిస్కౌంట్ కి ఎంత లాస్ తెలుసా మీ మీద ఏమైనా కేసు వేస్తున్నారని అడిగాను నేను చెప్పాను అవన్నీ పద్ధతి కాదండి ఏపీఆర్సి అప్రూవ్డ్ పద్ధతి ఇదే సో దాని ప్రకారం చేయడం జరిగింది అనేది చెప్పాను మనకి వాస్తవానికి చూసుకుంటే ఎవ్రీ మంత్ కలెక్షన్స్ డెఫినెట్ గా అబౌ 95% క్రాస్ అవుతుంది బట్ లాస్ట్ మంత్ మనకి అబౌ 75 వచ్చింది మనకి హెచ్టీ కన్స్యూమర్స్ ఆధార్ కన్స్యూమర్స్ కూడా కొంతమంది పే చేశారు కొంతమంది వివిధ కారణాల వల్ల పే చేయలేదు కొన్ని ఇన్స్టాల్మెంట్స్ అవి ఇవ్వడం జరిగింది డొమెస్టిక్ కూడా మనం ప్రొవిజనల్ అమౌంట్స్ నేను ఆల్రెడీ చెప్పినట్టు కన్స్యూమర్స్ చాలా మంది పే చేశారు కాబట్టి దానివల్ల లాస్ట్ మంత్ వరకు చేయగలిగాం కానీ ఐ థింక్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ మన క్యాల్క్యులేషన్స్ ప్రకారం ఇంకా దానికంటే తక్కువ వస్తుంది అనేది మా అంచనా దాదాపు ఈ షిఫ్ట్ లో 20 to 30 మెంబర్స్